మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. కానీ నువ్వు వచ్చుంటే ఆ బిగ్ బాస్ కళ్ళ ఏరుండే తెలుసా, ఒక్కొక్కరితో ఆడుకునేదాన్ని. అందుకే ఇప్పుడు అంటే శ్రీరెడ్డి లేని మూలంగా రేటింగ్స్ అని లేవని కాదు, కానీ అసలు అందులోకి వెళ్ళిన వాళ్ళు నాకు నిజంగా సెంటిమెంట్స్ ఎక్కువ. అందులో ఉన్న వాళ్ళు ఎవరికి లైఫ్ రాలే. అమ్మని కరెక్టే. ఫస్ట్ దాంట్లో బిస్కెట్, సెకండ్ దాంట్లో పెద్ద బిస్కెట్, మరి థర్డ్ క్రీమ్ బిస్కెట్ అవుతుంది. అనేది ఫిక్స్ అయినావా? ఫిక్స్ కాదు, ఇవన్నీ ముందే ఉంటాయా? ఏమండి ముసలితోళ్ళకి బొటాక్స్లు ఇచ్చి ఎంత లేపినా గానీ ఎవరు చూస్తారు అంటే? బొటాక్స్ అంటే, బొటాక్స్ అంటే ఒక ఇంజెక్షన్ అన్నమాట. ఇలా వడిలిపోయిన స్కిన్ ఉంది అనుకోండి, దానికి ఇంజెక్షన్స్ చేస్తే అది ఇలా నిలబడుతుంది అన్నమాట. నాది ఒరిజినలే, నాకు ఇంకా అంత లేపాల్సిన అవసరం రాలా. అట్లా మాట్లాడదు. ఇప్పుడు కొంతమంది హీరోస్ ముసలోళ్ళు అయిపోయినా కానీ స్కిన్ అలా లేపుకుని వస్తున్నారు అనమాట. సూపర్. అయితే ఇంకా ఇప్పటికి యంగ్గా ఉండాలని ట్రై చేస్తూ ఇప్పుడు ఆ మధ్యలో ఇంకొక దాన్ని వేసుకొచ్చారంటే శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నడుస్తుందనే కదా షో. అవును కరెక్టే. ఆ ట్రాన్స్ఫర్ అంటే నేను ముందు నుంచి అభిమానం, అయ్యా నేను నిజంగా వాళ్ళకంటూ ఒక బాత్రూమ్, వాళ్ళకంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈవెంట్ సినిమా ఇండస్ట్రీలో. నా చిన్నప్పుడు చెప్తాను, ఇంతవరకు కట్టేయలేవారు. నేను చాలా స్కిట్లు చేశా చాలా వాళ్ళ మీద. ఈ విషయంగా మొన్న రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్ ని మన చిరంజీవి గారు వాళ్ళ కోడలు ఉపాసన గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో నాకు ఎవరి మీద అంత మంచి ఇంప్రెషన్ నాకేం కలగలేదు, కానీ బట్ ఉపాసన గారు అంటే ఐ లవ్ హర్, లైక్ ఐ అడ్మైర్ హర్, లైక్ ఆవిడ చేసే సేవలు కానివ్వచ్చు, ఈవెన్ ఆవిడ ఫ్రాంక్నెస్ కానివ్వచ్చు, ఈవెన్ చిన్నపిల్లలకి ఇదేంటి ఆరోగ్యం పరంగా హెల్ప్లు చేయడం కానివ్వచ్చు, ఉచితంగా ఆపరేషన్స్ చేయించడం కానివ్వచ్చు, ఈవెన్ జంతువుల్ని కి పెంచడం కావచ్చు, ఆవిడ చాలా చేస్తారు. సో ఈవెన్ రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడే విషయంలో ఆవిడ చేసిన ఇంటర్వ్యూ నాకు చాలా దగ్గరగా అనిపించింది. షీఈస్ సో కూల్, అసలు ఐ లవ్ హర్ లైక్ ఎనీథింగ్. డబ్బులు బాగానే సంపాదించినా? ఎవరు? నువ్వు? షూటింగ్ చేసిన అంటే షూటింగ్ లో పెద్ద సినిమాలు చేయలేదు. యాంకరింగ్ చేసిన అంటే యాంకరింగ్ పెద్ద చేయలేదు. ఇంకేంది ఏమైనా స్టేజ్ ఈవెంట్స్ జిలక దిక్కులా అవి ఏమైనా చేసిన అంటే అవి చేయలేదు. మరి పైసలు ఎక్కడి? ఆడిగారు ఉందంట, మళ్ళీ అక్కడ 4 కోట్లు 5 కోట్లు ఇల్లుందంట, తర్వాత చేతికి అంత బంగారం. నేను ఇంత కష్టపడి తాగేటోడికి నాకు లేదు. అబ్బా చూపించుడు కాదు, ఎట్లా వచ్చినా అడిగినా అని చెప్పు సమానం. ఇట్టి అంటే అవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ కార్డ్ ఏది చూద్దాం. అరే ఎయ్యిరా ఇన్కమ్ ట్యాక్స్ కార్డ్ ఎవరు తాగుబోతు అనుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ కార్డ్. సో బేసిక్లీ మేము సెటిల్డ్ ఫ్యామిలీ. డాడీ ఏం చేసేవాళ్ళు? బా డాడీకి స్వీట్స్ బిజినెస్ ఉంది, ఫైనాన్స్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ చిన్న చిన్న చిటికు చిటికు రియల్ ఎస్టేట్ ఉంది. చిన్న చిన్న రియల్ ఎస్టేట్స్ కి ఇంత సంపాదన? చిన్న చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మాకు ఉంది. మీకు ఉంది? అయన్ని డాడీ ఇచ్చినయేనా లేకపోతే మధ్యలో ఎవరన్నా కష్టపడిన వాళ్ళు ఇచ్చిండ్రా? కష్టపడి కార్మికులు ఉన్నారా, వాళ్ళు ఎవరిని ఇచ్చిండ్రా? కష్టపడిన కార్మికులు అంత సీన్. ఈ రోజు రేపు అబ్బాయిలు డబ్బులే తీయట్లేదు మామి. డబ్బులు తీయకుండా ఒక్కొక్కరు అబ్బా ఒక్కొక్కరు పోరగాల మొత్తం సంకలన నాకు ఇస్తారా? మొత్తం అయిపోతారు. నేను ఒకటి పేరు నేను ఆడి బిల్లులు నేను కట్టా. మరి అరే జనాలు ఏమనుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో వసూలు చేసామని అనుకుంటారు. నాకు కూడా చెప్పరా ఎవరైనా ఉంటే, నాకు కూడా ఒక తాగడానికి పైసలు ఏం లేవు. ఎవరైనా తాగిస్తానంటే నేను కూడా బాబా బాబా అని తాగుతాయి కదా. అందరూ నిజమేనా? లేడీస్ తినిపించి తాగిపించి ఉంటారు. నా కారు, నా ఇల్లు, ఇవన్నీ ఈ గొడవలు అవ్వక ముందు 2015లో నా హౌస్ రిజిస్ట్రేషన్ అయింది. డాడీ కొనిచ్చిందా? మా ఆస్తులు ఎవరి వాళ్ళకి సెపరేట్ అయిపోయినాయి. అప్పుడే ఎందుకు? ఎందుకు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు. మా నాన్నగారికి మా అమ్మగారికి ఎప్పటి నుంచో హిమాలయాలకు వెళ్ళిపోవాలో అదొక దానంతుత్వం ఏముండదు తెలుసా? ఈ జనాలు మనుషులు ఈ గొడవలు రమణాశ్రమంలో జాయిన్ అయిపోతాం అది ఇది అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నానే ఉన్నారు. వాళ్ళు ఏమో వెళ్ళట్లేదు ఆశ్రమాలకి. నువ్వు కూడా పోవచ్చు కదా, ఎందుకు నీకు గొడవలు అన్ని నువ్వే రాసుకుంటా ఎందుకు నీకు? ఎందుకు? నేను ఖచ్చితంగా నేను నిజంగా చెప్తున్నాను, నా ఉద్దేశమే అది, నాది డివోషనల్ లైఫ్. మరి అప్పుడు బంగారం నాకు ఇస్తావా?
మీకెందుకు ఇస్తా ఏంటి? నేను రోడ్డు మీదకి వచ్చి ఈయనకి ఇచ్చేయాలా? మరి ఎట్టకారంగా ఉందా? మరి ఏం చేస్తావు అవన్నీ బిల్లు ఎందుకు ఇవ్వాలి? ఫ్రెండ్షిప్, నేను అనాథనే కదా. అనాథ పిల్లలకి శుభ్రంగా వాళ్ళ పేర్ల మీద రాసేస్తా. అవునా? నేను కూడా అనాథనే అమ్మా, ఎత్తుకో అమ్మా. ఏమండి, నేను కూడా ఇదేంటి సామాజిక సమస్యల మీద నాకు అంటూ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఎవరో ఎక్కడో మిలిటరీలో చనిపోతే నేను ఏడ్చిన సందర్భాలు ఇన్ని ఉన్నాయి. వరదలు వచ్చి కొట్టుకుపోతే వాళ్ళ ఫ్యామిలీలు ఏడుస్తుంటే నేను ఏడ్చాను. అంటే నాలాగే కాదు, సీరియల్ చూసి ఏడ్చే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే నేను స్పందించే మనసు నాది కూడా. సో నేనేమనుకుంటున్నానంటే పెళ్ళంటూ చేసుకుంటే మళ్ళీ నా ఫ్యామిలీ వైపుకి డైవర్ట్ అయిపోతుంది, ఆస్తులు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి అనే కాన్సెప్ట్ ఏర్పడుతుంది, కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. మనం ఏం చేసినా ఏం సంపాదించినా మళ్ళీ నేను వేరే బిజినెస్ల మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, లైక్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ. సో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఏం సంపాదించినా కూడా ఒకవేళ రాజకీయంగా వెళ్ళినా, ఒకవేళ అటు ఒక చిన్న కన్నేసి రాజకీయంగా ఉంది, అది ఓపెన్ గానే. కానీ నాకు ఇప్పుడు ఆ వయసు వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఒక చిన్న పిల్ల అక్కడ వేరే స్టేట్స్ లో చిన్న చిన్న పిల్లలు అవుతుంది. వయసు ఎంత చెప్పు, చెప్పు. హలో, వయసు అడగకూడదు అంటది, ఏం చెప్పాలి ఇప్పుడు? విషయం ఏంటంటే ఫైట్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఫుల్గా డబ్బులు, పైసలు పట్టుకోవాలి. పైసలు ఉంటేనే మనం రాజకీయాల్లోకి వెళ్ళి ఏమైనా సేవలు చేయగలుగుతాం. అవునా? అక్కడెక్కడ వేరే స్టేట్లో ఒక ఆయన రోడ్డు మీద తిరుగుతారంట, బ్యాగ్ వేసుకుంది, మన ఆయన దగ్గర పైసలు లేవు, రాజకీయాల్లో ఎంపీ ఏదో అయింది మళ్ళీ. అది వేరు, మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అలాంటివి జరగవు. ఎక్కడ చూపించండి అలాంటి రోడ్డు మీద తిరిగి బెచ్చగాడిని ఎమ్మెల్యేనో ఎంపీలో అయిన వాళ్ళు. ఎవడైనా సైకిల్ దొక్కేవాడు ఎవడైనా ఉన్నాడా? లేరు. ఇంకెందుకు? కరెక్ట్. మరి ఫస్ట్ నువ్వే కావచ్చు అట్లా, ఏరా నీకు నుంచుంటే? ఎందుకు ఇస్తారు? నేను నాకు ఇక్కడ తెలుగు ఇటు సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నాకు తమిళనాడు ఇంట్రెస్ట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ అంటే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బోల్డ్ అంత వెళ్ళిపోతుందా? అయితే తెలుగు ప్రేక్షకులు అందరు మిస్ అయిపోతారా? నేను నేను ఎప్పుడు మీరు పిలిచినప్పుడల్లా వచ్చి మాట్లాడుతూ ఉంటాను. కరెక్ట్. అండ్ ఆల్సో శ్వేతారెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అలా సపోర్ట్ చేస్తాను కదా, కంపల్సరీ. అందరినీ సపోర్ట్ చేస్తావు, నీకెవరు చేయరు? అదే నావా? నాకెవరు చేయక్కర్లేదు. అక్కర్లేదు, నేనే పవర్. భయం ఏదో ఏందో అసలు. ఎవరైనా ఫోన్ చేసి బెరుతుండరా? అలాంటి ఈక ముక్కల్లాగా తీసుకురా. ఏ ముక్కలు? ఈక ముక్కలు. ఏంది నువ్వు ఈక ముక్క అంటావు, ఏ ముక్క అంటావు, నీ ఏమని అర్థం? నిజంగా ఆ భూతులు మాడేటప్పుడు నేను ఇట్లా భూతు మాడతానా అని భయం ఉండదా నీకు? నువ్వు ఇప్పుడు ఈక ముక్క, నువ్వు ఇప్పుడు ఈక ముక్క అన్నావు, నేను వేరే దాంట్లో ఇన్నా వేరే ముక్క అన్నావు, అట్లాంటప్పుడు భయం ఉండదు? జో సీరియస్, నీకు భయం ఉండదు? భయం లేకుండా చెప్తావు అన్ని భూతులు. తక్క వాడు నన్ను, వాడిది ఆడు నన్ను, ఇక్కడ వెనక నుంచి ముందు నుంచి. అబ్బా నవ్వకు, ఇవన్నీ సీరియస్ ఇన్నా నీకు భయం ఏదా చెప్పు. ఎందుకు భయం? అది నిజమే కదా, మాట్లాడేది నిజమైనప్పుడు నువ్వు అసలు ఎవరి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నిర్భయంగా మాట్లాడేంత ధైర్యం సత్తా ఉండాలి. అసలు అన్నీ నిజం, ఎంత లోపల బాధ ఉన్నవాడు నవ్వుకుంటా ఉండటం అనేది గొప్ప విషయం. ఎవరు అసలు క్యాన్సర్ కాదండి పెద్ద జబ్బు. ఒక విషయం గురించి పదే పదే దాన్ని తప్పించి దాని గురించి కుళ్ళు కుళ్ళు ఏడ్చేదే పెద్ద జబ్బు. నన్ను అడిగితే నీకేదో జరిగిపోయింది. మా గురువు గారు ఒకే ఒక మాట చెప్పారండి. ఎవరైనా? భిక్షమయ గురుజీ అని చెప్పి ఆయన మాకు యోగా నేర్పించిన గురువు. ఆయన ఒకటే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, గతం చచ్చిపోయిన శవం లాంటిది, దాన్ని ఆ శవాన్ని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కుళ్ళిపోవడం. పెద్ద డైలాగ్ వినేటప్పుడు కొంచెం చొక్కేసుకోవాలి, ధైర్యం సరిపోతుంది అప్పుడే. కొంచెం ఉంచండి. అబ్బా అందుకే ఎంగిల్ చేసిన ఊసేస్తా. గతం ఇక్కడ దాకా వచ్చింది. అబ్బా తానంటే అబ్బా వాసన వచ్చిందంట. గతం, గతం చచ్చిపోయిన శవం లాంటిది. ఇంట్లో అయితే పెట్టుకోలేం కదా, కదా దాన్ని తీసి అవతలేసి తగలేస్తాం. సో అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాని గురించి తప్పించి దాని గురించి ఏడిస్తే డిసీజ్ మళ్ళీ అప్పుడు బయటకు రాకపోవచ్చు, కానీ తర్వాత రోగం రూపంలో బయటకు వస్తుంది. అందుకని దేన్ని ఎక్కువ ప్రెషర్ తీసుకుని బాడీకి చేయకూడదు. బాడీని ఎలా క్లీన్ చేయొచ్చో తెలుసా? 7 చక్రాస్ ఉంటాయి, వాటిని ఎప్పుడు మనం. అవును, చక్రాలు ఇష్టం నాకు. ఇందులో నంచుకుంటే మంచి చక్రాలు, కారపూస చక్రాలు. అయ్యగా ఆ చక్రాలు కాదు, ఇక్కడ నుంచి మొదలు పెడితే
ఇక్కడ వరకు చక్రాలు ఉంటాయి అన్నమాట, 7 చక్రాలు. నాకు 2 చక్రాలు కనబడుతున్నాయి, కళ్ళు 2 చక్రాలు అవి కనబడుతున్నాయి. అంటే గ్రేట్, ఇంత తాగిన తర్వాత కూడా తాగినప్పుడే కనబడతాయి అన్ని చక్రాలు. హలో, తాగినప్పుడే 2 2 అట్లా మాట్లాడుతున్నారా? మైదా పిండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pasupuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.